హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బై నవీన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ నుంచి అంటే యాడ్సెన్స్ నుంచి ఒక న్యూ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. ఈ అప్డేట్ వల్ల మన యాడ్సెన్స్ ఏం ఎఫెక్ట్ కాబోతుంది, అలాగే మన రెవెన్యూ అనేది పెరగబోతుందా తగ్గబోతుందా అని చెప్పేసి వీడియో తెలుసుకుందాం. మెయిన్ గా ఈ అప్డేట్ ఏంటంటే మనకు 27 అక్టోబర్ నుంచి ఇంప్లిమెంట్ కాబోతుంది అనమాట. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ అయ్యే ముందు అయితే మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇటువంటి వీడియోస్ నేను చేసినప్పుడు అలా కొత్త కొత్త అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి అనమాట. సో ఫ్రెండ్స్, ఈ అప్డేట్ ఏంటో మనం తెలుసుకోబోయే ముందు అయితే, మీరు ఒక వాట్సాప్ యూజర్ అయితే మీరు ఎవరికైనా వాట్సాప్ లో మెసేజ్ సెండ్ చేయాలంటే వాళ్ళ కాంటాక్ట్ ని మీరు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. టెంపరీగా ఎవరికైనా మెసేజ్ సెండ్ చేయాలంటే మీరు వాళ్ళ కాంటాక్ట్ ని సేవ్ చేసుకోకుండానే ఈ అప్లికేషన్ ద్వారా మీరు వాళ్ళకు మెసేజ్ చేయొచ్చు అనమాట. ఈ అప్లికేషన్ యొక్క లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది. అప్లికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ అప్లికేషన్ త్రూ మీరు వాళ్ళ మొబైల్ నెంబర్ ని మీ మొబైల్ లో సేవ్ చేసుకోకుండానే వాట్సాప్ త్రూ మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట. ఒక్కొక్కసారి టెంపరీగా మనం 1 మెసేజ్ 2 మెసేజ్ సెండ్ చేయాల్సి ఉంటుంది కదా, ఆ టైంలో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మేము మన వీడియోలోకి వచ్చేసినట్టయితే మనకు యాడ్సెన్స్ నుంచి వచ్చిన ఒక మెయిన్ అప్డేట్ ఏంటి అంటే, మీరు ఒకవేళ ఒక బ్లాగర్ కావచ్చు, ఒక వెబ్సైట్ రన్ చేసే వాళ్ళైతే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీరు కేవలం యూట్యూబ్ రన్ చేసి దానిపైన యాడ్సెన్స్ త్రూ యాడ్ షో చేసుకుంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో అంత హెల్ప్ఫుల్ కాకపోతుండొచ్చు అని అనుకుంటున్నాను. సో మీరు ఒక వెబ్సైటర్ కావచ్చు, లేకపోతే ఒక బ్లాగర్ కావచ్చు, మీరు ఏం చేస్తారంటే ఆ బ్లాగ్ త్రూ లేకపోతే వెబ్సైట్ త్రూ మీరు ఒక యాడ్సెన్స్ ని యాక్టివేట్ చేసుకుంటారు కదా. తర్వాత మీరు మాన్యువల్ గా ఏదైనా ఒక యాడ్ యూనిట్ ని జనరేట్ చేసుకుని దాన్ని మీ వెబ్సైట్ లో కానీ బ్లాగర్ లో కానీ ఆర్టికల్స్ మధ్యలో పేస్ట్ చేసుకుంటాం కదా మనం. అదే కాకుండా ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే ఆటో యాడ్స్ ని కూడా ఎనేబుల్ చేసి పెట్టుకుంటాం అనమాట. ఈ ఆటో యాడ్స్ కూడా మనకు మాన్యువల్ యాడ్స్ త్రూ అంటే వాటి మధ్యలో ఎక్కడో ఒక దగ్గర షో అవుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు 27 అక్టోబర్ నుంచి ఏం కాబోతుందంటే, ఇప్పుడు మన మాన్యువల్ యాడ్స్ అన్ని క్లోజ్ అయిపోయి ఓన్లీ ఆటో యాడ్స్ షో కాబోతున్నాయి అనమాట. సో గూగుల్ చేసిన ఒక సర్వే వల్ల చెప్పేది ఏంటంటే, మీరు మాన్యువల్ యాడ్స్ మనం పెడతాం కదా ఆర్టికల్ అక్కడక్కడ, అవి కొన్ని పాలసీస్ ని వ్యాలిడేట్ చేస్తున్నాయి, దాని వల్ల యూజర్లు కూడా ఇబ్బంది పడతారు అని గూగుల్ చెప్పడం జరుగుతుంది అనమాట. సో అందుకోసమే ఆటోమేటిక్ గా ఆటో యాడ్స్ ని వాళ్ళే ఎన్ని షో చేయాలి, ఒక ఆర్టికల్ లో ఎటువంటి యాడ్స్ షో చేయాలని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళే షో చేయడం జరుగుతుంది అనమాట. మీరు కనుక మీ యాడ్సెన్స్ లో ఆటో యాడ్స్ ని ఎనేబుల్ చేసి పెట్టుకున్నట్టయితే కంపల్సరీగా మీకు మాన్యువల్ యాడ్స్ ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతాయి, ఆటో యాడ్స్ షో కావడం జరుగుతుంది అనమాట. ఇంకో బెనిఫిట్ ఏంటంటే, మనకి మాన్యువల్ యాడ్స్ కంటే ఆటో యాడ్స్ ద్వారానే ఎక్కువ రెవెన్యూ వస్తూ ఉంటుంది అనమాట. సో మనకు ఆటో యాడ్స్ షో అయితేనే మనకు కొంచెం బెనిఫిట్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఏదైనా ఒక సర్టెన్ పేజీలో అంటే మీకు ఒక పర్ఫెక్ట్ ఏదైనా పేజీలో మీరు యాడ్స్ కనుక షో కావద్దు అని మీరు అనుకుంటే, అంటే మాన్యువల్ యాడ్స్ క్లోజ్ అయిపోయి తర్వాత ఆటో యాడ్స్ వాటంతా అవి షో అవుతూ ఉంటాయి కదా, మీరు ఏదైనా ఒక పేజీలో ఏదైనా ఒక ఆర్టికల్ లో మీకు యాడ్ షో కావద్దు అనుకుంటే మాత్రం ఆ ఆర్టికల్ లో కావచ్చు ఆ పేజీలో కావచ్చు మీకు యాడ్ షో కావద్దు అని చెప్పేసి మీరు గూగుల్ యాడ్సెన్స్ కి రిక్వెస్ట్ పంపించాల్సి ఉంటుంది. వాళ్ళ ఒకవేళ అప్రూవల్ ఇచ్చేసినట్టయితే మీకు ఆ పేజీలో కావచ్చు లేదా ఆర్టికల్ లో కావచ్చు మీకు యాడ్ షో కావాలన్నమాట. సో ఇది ఈరోజు మెయిన్ అప్డేట్ ఫ్రెండ్స్. మీకు చాలా మంది తెలియదని నేను అనుకుంటున్నాను. మీకు ఒకవేళ యూట్యూబ్ లేకున్నా యాడ్సెన్స్ లేకున్నా మీ ఫ్రెండ్స్ కనుక యాడ్సెన్స్ ఉన్నట్టయితే వీడియో వల్ల షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎంత యూస్ఫుల్ గా అనిపించినా కూడా ఒక సజెషన్ కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్.